నమస్కారం గురుగారు. నమస్తే అండి. గురుగారు, రాబోయే 5 నెలల్లో ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతుందో తెలియజేస్తారా? తప్పకుండా. ఇప్పుడు మనం కరెక్ట్ గా చెప్పాలంటే అక్టోబర్ నుంచి చెప్పాలంటే మనకు ఏప్రిల్ అంటే మార్చ్ ఎండింగ్ వచ్చేటప్పటికి మళ్ళీ ఉగాది స్టార్ట్ అవుతుంది అన్నమాట. ఈ 5 నెలల కాలం అనేది చాలా ముఖ్యం, ఇంపార్టెంట్ అన్నమాట చాలా మంది లైఫ్స్ లో కూడా. ఎందుకంటే కొన్ని కొన్ని రాశుల వారికి వచ్చేటప్పటికి మొదటి 7 నెలలు ఏదైతే జరిగిపోయిందో మన ఉగాది సంవత్సరాది ప్రకారంగా సరిగా వాళ్ళకి అంత రాలేదన్నమాట. ఇప్పుడు మకర రాశి వారికి కానీ కుంభరాశి వారికి కూడా అంత యోగకరకమైనటువంటి స్థితిగతిలో అయితే లేదు. అలాగే మేషరాశి వారు కూడా అంతగా సాధించింది ఏమీ లేదు అన్నట్లుగా అనిపిస్తుంది అన్నది అనమాట. కాబట్టి ఈ యొక్క 5 నెలలు ఎలా ఉంటుంది అని చెప్పి ఆసక్తి అనేది అందరికీ ఉంటుంది అన్నమాట. వీటిలో కూడా మనం చెప్పాలంటే ఇప్పుడు అక్టోబర్లో 30 నుంచి వచ్చేటప్పటికి మేజర్ ట్రాన్సిట్ అన్నమాట. అంటే రాహుకేతువుల యొక్క మార్పు అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేయబోతున్నది. ఆ యొక్క మార్పు రీత్యా వచ్చేటప్పటికి గురువుకి మనకు అంటే గ్రహణం అనేది ఉండుకుంటుంది అన్నమాట. ఎందుకంటే అక్టోబర్ 28 గ్రహణం ఉంది. అక్టోబర్ 30 రాహువు వచ్చేటప్పటికి తన యొక్క స్థానం నుంచి అంటే మేషంలో నుంచి మీనంలోకి వెళ్తున్నాడు. కేతువు కూడా వచ్చేటప్పటికి తులలో నుంచి కన్యలోకి వస్తుంది అన్నమాట. సో మేజర్ ఫ్యాక్టర్ వచ్చేటప్పటికి ఇప్పుడు ఏ రోల్ ప్లే చేయబోతుంది అంటే రాహుకేతుల యొక్క మార్పు అనేది చాలా డిఫరెన్స్ అనేది తీసుకురాబోతుంది. అంటే ఇప్పుడు జ్యోతిష రీత్యా కూడా చెప్పాలంటే ద్వాదశ రాశి వాళ్ళ మీద చాలా ప్రభావం అనేది ఉంటుంది అన్నమాట. రాహుకేతువుల మార్పు ఎప్పుడైతే సంభవిస్తున్నదో అది మిగతా గ్రహాల మీద కూడా ఇంపాక్ట్ ఉంటుంది అన్నమాట. అంటే ముఖ్యంగా చెప్పాలంటే గురువు యొక్క బలం అనేది బాగా పెరగబోతున్నది అన్నమాట. గురువు రాహుతో కలిసి ఉన్నప్పుడు తన యొక్క బలాన్ని అంతగా ఇవ్వలేకపోయాడు. కానీ ఇప్పుడు గురువు కూడా సపరేట్గా మేషంలో ఉండబోతున్నాడు. తద్వారా వచ్చినప్పటికీ కొంచెం బలం అనేది వారికి కూడా పెరగబోతున్నది. అలాగే మకర రాశి వారి జాతకంలో కూడా కొన్ని మార్పులు రాబోతున్నాయి. ఎందుకంటే తృతీయంలోకి మకర రాశి వారికి రాహువు రావటం అనేది, అలాగే రవి కేతువులు కేతువు యొక్క సంచారం అనేది ఎప్పుడైతే మనకు కన్యలో స్టార్ట్ అవుతుందో దాని యొక్క ప్రభావం అనేది కూడా ద్వాదశ రాశుల వారి మీద అనేది ఎక్కువగా ఉంటుంది అన్నమాట. తద్వారా వచ్చినప్పటికీ ఈ యొక్క లాస్ట్ 5 అనేది చాలా ఇంపార్టెంట్ క్రిటికల్ రోల్ అనేది ప్లే చేస్తున్నది. ఈ 5 వచ్చేటప్పటికి రవి ఎప్పుడైతే తులారాశిలో ఉంటాడన్నమాట అక్టోబర్లో, అక్టోబర్ ఎండింగ్కి వచ్చేటప్పటికి వృశ్చిక రాశిలోకి వెళ్తాడు. కరెక్ట్గా 5 అయిపోయేటప్పటికి కరెక్ట్గా మళ్ళీ మేషంలోకి వస్తాడన్నమాట రవి. అంటే ఒక్కొక్క నెలలకి ఒక రాశికి మారిపోయి రవి కూడా సూర్యుడు కూడా వచ్చేటప్పటికి మేషంలోకి వస్తాడు ఏప్రిల్కి. సో వచ్చేటప్పటికి ఇది ప్రతి ఒక్క రాశి మీద చాలా ప్రభావం అనేది ఉంటుంది. వాటి గురించి ఇన్ డెప్త్గా మనం అనాలిసిస్ చెప్తాం. అలాగే గురువు గారు, నమస్కారం. గురువు గారు నమస్తే. గురువు గారు, మేష రాశి వారికి రాబోయే 5 ఎలా ఉండబోతుందో తెలియజేస్తారా? చెప్తానండి. ఇక మేషరాశి వారికి వచ్చినప్పటికి ఇప్పుడు రాహు ఎవరైతే ఉన్నారో తను లగ్నంలో ఉన్నాడు అన్నమాట. అక్టోబర్ 30 వరకు వచ్చేటప్పటికి రాశిలోనే సంచారం చేస్తున్నాడు. రాశిలో సంచారం చేస్తున్నటువంటి రాహువు వచ్చేటప్పటికి నెగిటివ్ ఇంపాక్ట్ అనేది ఇస్తాడు గ్యారంటీగా. వచ్చేటప్పటికి ఆరోగ్య సంబంధితమైన విషయాల్లో కానీ లేకుండా వైవాహిక జీవితంలో కానీ మనస్పర్ధలను ఎక్కువగా గురి చేస్తుంటాడు అన్నమాట. ఏ నిర్ణయం తీసుకోవాలన్నా సరే ముందుకు వెనక్కి ఆలోచించి ముందుకు వెళ్ళటం, వెనక్కి రావటం అనేది జరుగుతూ ఉంటుంది అన్నమాట మేషరాశి వారికి. మరియు ఫైనాన్షియల్గా కూడా దీని ప్రభావం అనేది ఎక్కువగా ఉంటుంది. కానీ ఈ యొక్క రాశి వారికి వచ్చేటప్పటికీ ఈ యొక్క రాహువు వే స్థానంలోకి ప్రయాణం చేసినప్పుడు గురుబలం అనేది ఈ రాశి వారికి పూర్తిగా అందుతుంది. మరియు వైవాహిక జీవితంలో ప్రశాంతత అనేది పొందుతారు. మానసిక సంఘర్షణ నుంచి బయటకు వస్తారు. తీసుకోవాల్సిన నిర్ణయం అనేది క్లియర్గా తీసుకోవడం అనేది జరుగుతుంది. ఈ యొక్క అక్టోబర్ నెల అనేలో వచ్చినప్పటికీ రవి 18 వచ్చినప్పటికీ వీరికి సప్తమంలోకి ప్రయాణం చేస్తున్నాడు అన్నమాట. దాని తర్వాత నవంబర్ డిసెంబర్లోకి ఎప్పుడైతే వీరికి మారుతుంటుందో రవి మంచి స్థానంలోకి రావటం అనేది జరుగుతుంది. సూర్యుడు ఎప్పుడైతే రాజస్థానంలోకి ప్రయాణం చేస్తాడు అంటే ముఖ్యంగా చెప్పాలంటే ఈ 5 కూడా డిసెంబర్ టైంకి వీరికి వచ్చేటప్పటికి డిసెంబర్ తర్వాత వీరికి చాలా అనుకూలమైనటువంటి పీరియడ్ అనేది స్టార్ట్ అవుతుంది అన్నమాట. డిసెంబర్ జనవరి ఫిబ్రవరి మార్చ్ ఏవైతే ఉన్నాయో ఆ లాస్ట్ 3 పీరియడ్ అనేది మేషరాశి వారికి చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు అనేవి గోచరిస్తున్నాయి అన్నమాట. అంటే వీరికి ఆరోగ్యపరంగా ఎలా ఉండబోతుంది అంటారు? మరి ఆరోగ్యపరంగా చెప్పాలంటే మేషరాశి వారికి ఇక్కుముందు అంటే పూర్వం జరిగినటువంటి పీరియడ్ ఏదైతే ఉందో వాటి నుంచి కన్నా ఇక్కడ మీద జరగబోయే పీరియడ్ ఏదైతే ఉందో వాటిలో పూర్తి అనుకూలమైనటువంటి ఫలితాలు వీరు పొందగలుగుతారు. ఆర్థికంగా ఎలా ఉండబోతుంది? ఆర్థికంగా వీరికి ద్రవ్య ప్రాప్తి ఏదైతే ఉందో అంటే నష్ట ద్రవ్యం ఏదైతే జరిగిందో వాటి నుంచి రికవరీ అనే పీరియడ్ గా ఉంటుంది అన్నమాట. ఉద్యోగ ప్రయత్నాల్లో
వీరు ఏదైతే డబ్బు పోగొట్టుకున్నారో, అంటే ఉద్యోగంలో చేస్తూ కూడా సంపాదించిన డబ్బు ఏదైతే పోగొట్టుకున్నారో, వాటి నుంచి కొంచెం రికవరీ అనేది బెటర్గా ఉంటుంది. ముందు మానసికంగా వచ్చేటప్పటికి కొంచెం కాన్ఫిడెన్స్ లెవెల్స్తో వీరు పనిచేయగలుగుతారు అన్నమాట. కుటుంబంలో వీరికి సపోర్ట్ ఎలా ఉంటుంది అని అంటారు, కుటుంబ పరంగా వీరి జీవితం ఎలా సాగిపోతుంది? కుటుంబంలో బంధువులు బాంధవ్యాలు ఏవైతే ఉన్నాయో అవి వీరికి ఆల్మోస్ట్ దూరంగా జరిగినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వీరి జీవితంలో, అంటే వైవాహిక జీవితంలో భార్య కానీ లేకుండా ఉంటే ఇంట్లో ఉన్నటువంటి ఎవరైతే బంధువులు కానీ ఎవరైతే దూరంగా జరిగి ఉంటారో వారు మళ్ళీ దగ్గరగా జరగడం అనేది జరుగుతుందన్నమాట. అంటే వీరి స్థాయి బట్టి ఎప్పుడైనా సరే ఒక మనిషి యొక్క బంధాలు బాంధవ్యాలు అనేవి నిలబడుతూ ఉంటాయి. కాబట్టి వీరికి గురుబలం అనేది పెరగటం వల్ల వీరి జీవితంలో కూడా కొద్దిగా అవకాశాలు అనేది, జీవితంలో మానసిక ప్రశాంతత ఆరోగ్యము అన్ని విషయాల్లో అనుకూలంగా ఉంటుంది కొంచెం. అంటే గురువు గారు, మరి విద్యార్థులు కానీ విదేశాలకు వెళ్ళాలి అనుకునే వాళ్ళు కానీ చాలా మంది ఉంటారు, మరి వీరికి ఎలా ఉండబోతుంది అంటారు ఈ రాశిలో? విద్యార్థులకి, మేషరాశిలో ఉన్న విద్యార్థులకు వచ్చేటప్పటికి అనుకూలమైన కాలంగానే గోచరిస్తుంది అన్నమాట. ఎందుకంటే ఈ యొక్క రాశి వారికి అక్టోబర్ ఎండింగ్ తర్వాతే కొంచెం అనుకూలంగా ఉంటుంది. కానీ నష్ట ద్రవ్యం అంటే డబ్బు అనేది ఎక్కువగా విచ్చలవిడిగా ఖర్చు పెట్టడం, దాని ద్వారా కొన్ని కష్ట నష్టాలని అనుభవిస్తారన్నమాట వీళ్ళు. ఆరోగ్య విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. కాకపోతే ఈ యొక్క రాశి వల్ల ఉన్న విద్యార్థులకు వచ్చేటప్పటికి గురుబలం అనేది బాగా వీడికి బాగా తోడవుతుంది అన్నమాట. తద్వారా వచ్చినప్పటికీ వీరు కొద్దిగా కష్టపడి చదివితే, అంటే మైండ్ డిస్ట్రాక్షన్ ఎన్ని రోజులు ఏదైతే ఉందో వాటి నుంచి బయటికి రాగలిగితే మటుకు వీరికి చాలా మంచి ర్యాంక్ రావడం అనేది జరుగుతుంది అన్నమాట. పోటీ పరీక్షల్లో ఉత్తీర్ణత కూడా వీరు అవ్వగలుగుతారు, ప్రశాంతమైన ఈజీగా కూడా వీళ్ళకి గెటాన్ అవ్వగలుగుతారు అన్నమాట. విదేశీయానం గురించి ఎవరైతే విద్యార్థులు ప్రయత్నాలు చేస్తున్నారో వారికి వచ్చేటప్పటికి డిసెంబర్ తర్వాత, డిసెంబర్ జనవరి దగ్గర వీరికి విదేశీయాన ప్రయత్నం అనేది సానుకూల పడతాయి అన్నమాట. అలాగే గురువు గారు, వీరికి మేషరాశి వారికి వృత్తి పరంగా, వ్యాపార పరంగా, అలాగే రాజకీయ పరంగా ఎలా ఉండబోతుంది అంటారు? రాజకీయ పరంగా వచ్చేటప్పటికి ఇప్పుడున్న స్థితి ఏదైతే ఉందో అంత అనుకూలంగా ఉండదు అన్నమాట వీరికి. ముఖ్యంగా కేతు మంచి అనుకూలమైన స్థానంలో ఉన్నప్పటికీ రాహు అంత యోగకారకమైనటువంటి స్థానంలో అయితే లేడు. జనవరి తర్వాత వీరికి కొంచెం బెటర్మెంట్ పీరియడ్ అనేది వీరికి రాబోతుంది అన్నమాట. ఒక మంచి పేరు, సంఘంలో గౌరవము, గుర్తింపు రాగలిగినటువంటి స్థానంలోకి వీరు రాగలుగుతారు. జనవరి, ఫిబ్రవరి, మార్చి ఏదైతే లాస్ట్ 3 మంత్స్ పీరియడ్ ఏదైతే ఉంటుందో మేషరాశి వారికి అనుకూలంగా ఉంటుంది అన్నమాట. అంటే ఒక రాజకీయ పరంగా చెప్పారు, వృత్తి వ్యాపార పరంగా కూడా వచ్చేటప్పటికి వీళ్ళకి ప్రమోషన్స్, ఇంక్రిమెంట్స్ లేకుండా ఉంటే ఉద్యోగ పరంగా కూడా వీరు ఒక మంచి స్థాయిలోకి వెళ్ళగలిగినటువంటి స్థితి. అంటే ట్రాన్స్ఫర్స్ గురించి కానీ చాలా మంది ప్రయత్నాలు చేస్తుంటారు అన్నమాట. ఎక్కడో ఒకే చోట బంధనంగా ఇరుక్కుపోయి బయటికి రానటువంటి పరిస్థితులు కూడా కొంతమంది ఊగిసలాడుతుంటారు. ఎందుకంటే ఈ రాశి వారికి సంవత్సరం మొదటి నుంచి వచ్చేటప్పటికి రాహు యొక్క ప్రభావం అనేది బాగా హరించింది అన్నమాట. ఆరోగ్యపరంగా కానీ లేకుండా ఉంటే మిగతా విషయాల్లో కానీ బాగా హరించింది. వైవాహిక జీవితంలో కూడా కష్ట నష్టాలు అనేది గురయ్యారన్నమాట. కానీ ఇప్పుడు ఇక మీదట వచ్చేటప్పటికి వీరికి లాస్ట్ 5 మంత్స్ పీరియడ్ ఏదైతే ఉందో అది చాలా సానుకూలమైనటువంటి ఫలితాలు వస్తాయి. వీరికి బెటర్గానే ఉంటుంది అన్నమాట, కంపేర్ టు జరిగిపోయిన కాలం కన్నా చాలా మంచి కాలంగానే ఉంటుంది అన్నమాట ఇక మీదట. అంటే కొంతమంది సంతాన యోగం కోసం ప్రయత్నిస్తూ ఉంటారు, వారికి ఎలా ఉండబోతుందంటారు? సంతాన సంబంధితమైన విషయాలు వచ్చేటప్పటికి ఇక రాశి వారిలో ఉన్న వారికి పుత్ర సంతాన ప్రాప్తి అనేది పొందగలుగుతారు. అది కూడా ఈ జనవరి, ఫిబ్రవరి పీరియడ్లోనే వీరికి అనుకూలమైనటువంటి పీరియడ్గా కూడా గోచరిస్తుంది అన్నమాట. అలాగే గురువు గారు, కొంతమంది వివాహం కాని వారు వివాహం కోసం ఎదురు చూస్తూ ఉంటారు, మరి వీరికి జరిగే అవకాశం ఉందంటారు? వివాహ ప్రయత్న సంబంధితమైన విషయాలు మేషరాశి వారికి ఇప్పుడే బ్యూటిఫుల్ పీరియడ్ అన్నమాట. ఎందుకంటే రాశిలో ఉన్నటువంటి గురువు ఎవరైతే ఉన్నారో సప్తమాన్ని చూస్తున్నాడు కాబట్టి ఈ యొక్క పీరియడ్లోనే వీరు వివాహం చేసుకుంటే ప్రశాంతంగా ఉంటారు. ముందు ఫస్ట్ థింగ్ ఏంటంటే మ్యారేజ్ లైఫ్లో గురువు గోచార రీత్యా ఆ యొక్క రాశిలో సంచారం చేస్తున్నప్పుడు కూడా వివాహం అవుతుంది అన్నమాట. ఈ ముఖ్యంగా రాహు వీరి జాతకంలో, అంటే ఇప్పుడున్న పరిస్థితి రీత్యా రాహు యోగకారకమైనటువంటి స్థితిలో లేడు కాబట్టి దుర్గాదేవి ఆరాధన చేయటం అనేది ముఖ్యమైన సూచన. అలాగే గురుగారు, మేషరాశి వారికి ఈ రాబోయే 5 నెలల్లో ఎలా ఉండబోతుంది అనేసి చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలు.